ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలం ఎస్ఐ వెంకటనారాయణ ఈనాటి వార్తా న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ కోవిడ్ 19 తగ్గుముఖం పడుతుందని, అజాగ్రత్తగా ఉండకూడదని, జాగ్రత్తగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. మన అదృష్టం, మహమ్మారి కరోనా వైరస్ క్రమేణా తగ్గుతున్నది. అలానే ప్రజలు అజాగ్రత్తగా ఉండకూడదు, ముందు జాగ్రత్తలు పాటించాలి. సేవా కార్యక్రమాల్లో గానీ, బ్యాంకుల వద్ద గానీ, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో మరియు ఇతర ప్రదేశాల్లో సామాజిక దూరం పాటించాలి. క్రమం తప్పకుండా లాక్డౌన్ చేపట్టాలి. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు చేపడతాం. ఆరోగ్యమే మహాభాగ్యం. అందరూ బాగుండాలని ఎస్ఐ వెంకటనారాయణ పేర్కొన్నారు. నల్లమాడ ప్రజలకు తెలియజేయడం అనగా కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించండి. కోవిడ్ కేసులు తగ్గినాయని అప్రమత్తంగా ఉండాల. కోవిడ్ కేసులు తగ్గినాయని మీరు జాగ్రత్తలు తీసుకోకుండా ఉండద్దండి. ఖచ్చితంగా మాస్క్ ధరించండి. గుంపులుగా ఉండొద్దు. శానిటైజర్ అట్లాంటివి దగ్గర పెట్టుకోనండి. ఇంట్లో తనకి ఏదైనా బాధపడితే తన ఫ్యామిలీకి అంతా ఇబ్బంది పడతారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నాను. గత ఈ నెల 25 వరకు ప్రభుత్వ ఉల్లంఘనలు ఉన్నాయి. అయినా కూడా మరి మనం జాగ్రత్తలుగా ఉంటే మన ఆరోగ్యము మనం మంచిగా ఉంటామని ఈ సందర్భంగా చెప్తున్నాను. మామూలుగా లాక్డౌన్ ఎన్ని గంటల వరకు ఉంటుంది సార్? లాక్డౌన్ 2 గంటలకు క్లోజ్ చేస్తాము. నెక్స్ట్ డే 6 o'clock వరకు లాక్డౌన్ ఉంటుంది. మరి 6 నుంచి 2 o'clock వరకు షాప్ తెరుస్తాం. ఏమైనా మాస్క్ పెట్టుకోకపోతే మీరేమన్నా? మాస్క్ పెట్టుకోవాలన్న వారికి మేము ఈ ఛానల్లో ఫైన్ వేస్తున్నాం. ఆ ఫైన్ని గవర్నమెంట్కి ప్రకారం, గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం వాళ్ళకి చలన రూపంలో చెల్లిస్తున్నాం. ఏమన్నా దుకాణాలు కన్నా? దుకాణాలు అంటే ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించిన దానివల్ల వారిపైన చతురీత్య కేసు కూడా నమోదు చేస్తున్నాం. తన టైం ప్రకారము 2 గంటల పైన దుకాణాలు తెరిచిన అటువంటి వారిపై, ప్రభుత్వ ఉత్తర్వులకు ఉల్లంఘించిన వారిపై కేసు కూడా నమోదు చేస్తున్నాం. ప్రస్తుతం కోవిడ్ పరిస్థితి మీ అభిప్రాయం చెప్తారు సార్? కోవిడ్ పరిస్థితి ఇప్పుడు దాదాపు తగ్గుముఖం పట్టింది. కొందరు ప్రజలు ఆరోగ్యంగా ఉంటున్నారు. అయినా కూడా మన జాగ్రత్తలో ఇంకా ఉండాలని, మనము కోవిడ్ వెళ్ళిపోయినారనే ఉద్దేశంతో అనుకోకుండా మనం ఇప్పుడు కూడా ఇంకా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం. కోవిడ్ పైన ఏమన్నా మన గ్రామాల్లో వెళ్ళి ఏమన్నా అవేర్నెస్ కలిగించారు? కోవిడ్ కేసుల్లో మన విలేజ్లకు పోయినప్పుడు మన మహిళా కార్యదర్శులు మాకు ఇన్ఫర్మేషన్ చెప్తే మేము అక్కడ పోయేసి ఆ గ్రామంలో వారు జాగ్రత్తలుగా చెప్పి ఎలా ఉండాలా అని చెప్పేసి సలహా కూడా ఇచ్చి వస్తున్నాం. థ్యాంక్స్ సార్.